పేరు ఉదయ్ అని కూడా నాకు తెలియదు. నా కూతురు ఉదయ్ దగ్గరికి వెళ్తాను ఉదయ్ దగ్గరికి వెళ్తాను అంటుంటే అప్పుడు తెలిసింది నీ పేరు ఉదయ్ అని. నేను కూడా నిన్ను చూశాను ఇలా చెట్లంబటి రోడ్లంబటి ఫ్రెండ్స్తో తిరుగుతుంటే. చూడు ఉదయ్, ఏ తండ్రికైనా ఒక స్వార్థం ఉంటుంది. నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని. కానీ ఏ తండ్రి తన కూతుర్ని నీలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలనుకో? ఎందుకంటే నువ్వెప్పుడు పెద్ద బాధ్యతగా పనిచేస్తున్నప్పుడు నేను నిన్ను చూడలేదు. పైగా చదువు కూడా అంతంత మాత్రమే. మీ అమ్మ నిన్ను చిన్నప్పటి నుండి కష్టపడి పెంచి పోషించింది. ఇప్పుడు ఆమె లేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటమే చాలా కష్టం. అలాంటిది నా కూతుర్ని నువ్వెలా చూసుకోగలుగుతావయ్యా? తల్లి చనిపోతే జాలిపడతాం, కానీ పిల్లనిచ్చి పెళ్లి చేయలేం కదా. నిన్ను బాధ పెట్టాలని కాదు, ఎందుకంటే నువ్వు నా బంధువు కాదు, నేను నీ చుట్టాన్ని కాదు. అయ్యో, నా చెల్లి చనిపోయింది, వీడికి ఎవరూ లేరని కాళ్ళు గడిగి కన్యాదానం చేయడానికి. ఇప్పుడు నా కూతురు నా మాట వింటలేదయ్యా, తను నీ మాటే వింటుంది. కానీ నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నువ్వు చెబితే వింటావు. ఒక తండ్రిగా నా స్వార్థం నాకుంటుందిగా. దయచేసి నా కూతురు నాకు వదిలే. తనిప్పుడే చావు బతుకుల మధ్య నుండి బ్రతికొచ్చింది. అది నీ వల్లే అని మేము అనుకో. మా అమ్మాయి తప్పు కూడా ఉంది. ఎక్కువ మాట్లాడదామని వచ్చాను, కానీ నిన్ను చూశాక తక్కువ మాట్లాడినా నీకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. దయచేసి నా కూతురు నాకు వదిలేయి.